సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం ఇంటర్ ఎగ్జామ్స్ గురించి వచ్చిన కొత్త అప్డేట్ని అయితే డిస్కస్ చేయబోతున్నాము. సో మీరు నా ఛానల్కి కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఎడ్యుకేషనల్ వీడియోస్ చాలా చేస్తాను. మనందరం డిస్కస్ చేసుకున్నాం కదా, నిన్నైతే ఇంటర్ ఎగ్జామ్స్ పైన మీటింగ్ అయిందని చెప్పి. సో ఆ మీటింగ్లో అయితే వాళ్ళు ఏ కన్క్లూజన్కి రాలేదు, అంటే ఎగ్జామ్స్ పెడతామని పోస్ట్ పోన్ చేస్తామని అయితే ఏ కన్క్లూజన్కి రాలేదు. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు ఈ మీటింగ్లో జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ అనేది షేర్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకైతే ఎగ్జామ్స్ పెడదాము అన్న టైంలో చాలామంది అయితే వాళ్ళ వాయిస్ రేజ్ చేయడం జరిగింది, అంటే ఎగ్జామ్స్ పెట్టొద్దని. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో పేరెంట్స్ రెడీగా లేరు స్టూడెంట్స్ని పంపించడానికి ఎగ్జామ్స్ రాయడానికి అని చాలా చాలా క్వశ్చన్స్ అయితే రేజ్ అయ్యాయి. సో కొంతమంది అయితే ఆన్లైన్లో ఎగ్జామ్స్ పెట్టండి అని చెప్పి అయితే చెప్పారు, దాని మీద కూడా డిస్కషన్ అయ్యింది. అంటే కొంతమంది దానికి అగెన్స్ట్గా కూడా చెప్పారు, ఒకవేళ ఆన్లైన్లో ఎగ్జామ్ పెట్టినా కూడా కొంతమందికి వైఫై కట్ అయినా కరెంట్ పోయినా కూడా ఎగ్జామ్ రాసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎలా పెడతారు ఆన్లైన్లో అని అయితే కొంతమంది అయితే అడగడం జరిగింది. సో వీళ్ళైతే ఏం కన్ఫ్యూజన్కి రాలేదు నిన్న మీటింగ్లో. సో వాళ్ళు ఏమన్నారంటే ఈ మంత్ 25th ఇంకొక మీటింగ్ అయితే ఉంది, నెక్స్ట్ మీటింగ్లో పక్కా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాము అని అయితే చెప్పారు. సో నెక్స్ట్ మీటింగ్ వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది, అప్పుడే మీరు ఎవ్వరు టెన్షన్ పడకండి. అండ్ జూన్ 1 నుంచి అయితే వాళ్ళు షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తాము అని అన్నారు. ఇంకా న్యూ అకాడమిక్ ఇయర్ కూడా నెక్స్ట్ మంత్ నుంచే స్టార్ట్ చేస్తామని అయితే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. న్యూ అకాడమిక్ ఇయర్ కూడా ఆన్లైన్లోనే పెడదామని అయితే డిసైడ్ అయ్యారు. ఇఫ్ ఎగ్జామ్స్ జూన్లో పెడితే అప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళు నెక్స్ట్ మంత్ అంటే జూలైలో వాళ్ళు సప్లీస్ క్లియర్ చేసుకోవడానికి కూడా వాళ్ళు పెడతామన్నారు. ఇంకా మిగతా ఎగ్జామ్స్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటి గురించి కూడా అప్పుడే మాట్లాడతామన్నారు. సో ఇప్పుడే మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలా మటుకి స్టూడెంట్స్కి ఫేవర్గానే వాళ్ళు ఆలోచిస్తారు, ఎందుకంటే అందరి ఒపీనియన్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పేపర్ కూడా చాలా టఫ్గా ఉంటుంది అని అయితే అనుకోకండి ఇప్పుడు, ఎందుకంటే సిన్స్ 2 ఇయర్స్ వాళ్ళు స్కూల్స్ కాలేజెస్ ఏం ఓపెన్ చేయలేదు కాబట్టి ఇంట్లోనే ఉండి చదువుకుంటున్నారు కాబట్టి పేపర్ అయితే ఈజీగానే ప్రిపేర్ చేస్తారు. అండ్ టైం కూడా 90